మణిపూర్లో జరుగుతున్న మారణ హోమాన్ని ఆపాలని, అమానుష కాండకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వందవాసి నాగరాజు డిమాండ్ చేశారు. బుధవారం తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో సిఐటియు కార్యాలయం నుంచి యూటీఎఫ్, జేవీవీ ప్రజా సంఘాలతో కలిసి బజారు వీధుల గుండా ఆర్టీసీ బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అక్కడి బీజేపీ ప్రభుత్వానికి, దేశ ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నినాదాలతో మానవహారం చేపట్టారు. సిఐటియు ఆధ్వర్యంలో యూటీఎఫ్, జేవీవీ అన్ని ప్రజా సంఘాలు ఏకమై నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వందవాసి నాగరాజు, సిఐటియు నాయకులు పద్మనాభయ్య, జిల్లా ఉపాధ్యక్షులు వి నాగరాజు, యూటీఎఫ్ నాయకులు చక్రాల చంద్రశేఖర్ మాట్లాడారు. మణిపూర్ ఘటనపై పార్టీలకు అతీతంగా అందరూ స్పందించి ఈ దుర్ఘటనను ఖండించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు శుంకర అల్లయ్య, అంగన్వాడీ జిల్లా నాయకురాలు మేకల హైమావతి, సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు రమణయ్య, లక్ష్మయ్య, నాయకులు సాంబశివయ్య, రాజశేఖర్, మునయ్య తదితర అన్ని సంఘాల నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మణిపూర్లో మహిళల మాన ప్రాణాలకు రక్షణ, మణిపూర్ ఖనిజ సంపదను మైత్రులు 18 లక్షల మంది వీళ్ళ మధ్య జరిగేటటువంటి ఇందులో పాల్గొనే వాళ్ళు లక్షల్లోనే ఉంటారు, లేదంటే వేలల్లో ఉంటారు. వేలల్లో ఉండేటటువంటి ఈ దుర్మార్గంలో అణచివేయడానికి లక్షల సంఖ్యలో ఉండేటువంటి సైన్యము, లక్షల సంఖ్యలో ఉండేటటువంటి సెక్యూరిటీ ఫోర్స్ ఏం చేస్తోంది? నిద్రపోతుంది, నిద్రపోవడం లేదు. ఉద్దేశపూర్వకంగా ఈ కేంద్ర ప్రభుత్వం అక్కడ అల్లర్లను ఆపడానికి ప్రయత్నం చేయడం లేదు. అల్లర్లకు ఆజ్యం పోస్తున్నటువంటి పరిస్థితి మిత్రులారా, ఈ దేశంలో ఉండేటటువంటి కుహన మేధావులు కూడా ఈ సంఘటన మీద నోరు మీద పోవడం అనేది చాలా దుర్మార్గం. మిత్రులు చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి అధికార పార్టీ కానీ విపక్ష పార్టీ కానీ రెండు కూడా నోరు మీద ఇవ్వడం లేదు. కాబట్టి ఈ దేశంలో ఉండే మేధావులు బయట రావాలా? ఈ దేశంలో ఉండేటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా మణిపూర్ లో జరుగుతున్నటువంటి దుర్మార్గాన్ని ఖండించాలని కోరి ఈరోజు సూళ్లూరుపేట సీఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ దేశంలో ఉండేటటువంటి విపక్షాలు బయటకు రావాలా? ఈ దేశంలో ఉండేటటువంటి కుహనా మేధావులు బయటకు రావాలా? వీధుల్లోకి వచ్చి ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని, ఈ కేంద్ర ప్రభుత్వం మానవ హక్కుల మీద చేస్తున్నటువంటి దాడిని ఖండించాలని ఈ సందర్భంగా అందరూ విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అన్ని విషయాలు మాట్లాడతాడు, నేను మహిళల కోసమే ఉన్నాను, సంఘాలు పెట్టింది నేను అంటాడు. ఆయన మాట్లాడటం వల్ల బీజేపీకి భయపడిపోయి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సినిమా డైలాగులు కొడతాడు. ఇంత దుర్మార్గం ఆయన ఖండించడా? ఇంత అన్యాయాన్ని ఎదిరించడా? ఈరోజు ఈ యొక్క బీజేపీకి వంద పడతారా నేను అడుగుతా ఉన్నా. ప్రతి మనిషిని వాడు ఖండిస్తున్నాడు, మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని ఎదిరిస్తున్నారు, హింసిస్తా ఉన్నారు. ఇటువంటి దుర్మార్గాన్ని సభ్య సమాజం అంత ఖండించాలి. ఐక్యరాజ్య సమితిలో మన పరువు పోతా ఉంది. ఈ మోడీ చేస్తున్న చర్య వల్ల అక్కడ ఐక్యరాజ్య సమితిలో అన్ని దేశాలు ముక్త కంఠంతో ఖండించి ఈ దుర్మార్గము ఇక్కడ ముస్లింలు, క్రిస్టియన్లు, లేదా హిందువుల మధ్య గొడవ పెట్టి తమాషా చూస్తున్నాడు మోడీ అని చెప్పేసి ఈరోజు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడుతున్నారు. అందుకని సోదరి సోదరి మండలారా, మీరందరూ కూడా ఈ దుర్మార్గమైన విషయాన్ని ర్యాలీ ఖండించడానికి వచ్చిన మీరు అందరూ, ఈ మానవారంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా సిఐటియు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ తరఫున పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి పడాల్సిన పరిస్థితి మనకు ఏర్పడింది. 2.5 నెలల నుంచి ఏ మీడియాకు కూడా అందనీయకుండా ఈ విధమైన చర్యలు తీసుకుని వచ్చి మోడీ ప్రభుత్వం కానీ అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కానీ మధ్యలో కుల మతాలకి మధ్యలో దేశాలు రగిల్చి ఈ మారణ హోమాన్ని సృష్టించారు. వాళ్ళని కఠినంగా శిక్షించాలని మనం సిఐటియు మిగతా సంఘాలతో కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అక్కడ రెండు జాతుల మధ్య విద్వేషాలని బీజేపీ ప్రభుత్వం ఎక్కడైతే ఉంటుందో అక్కడంతా కూడా ఈ సమస్యలు అల్లర్లు జరుగుతూనే ఉంటాయి. దానికి ఉదాహరణే మణిపూర్ సంఘటన. కాబట్టి ఈ ర్యాలీని ఉద్దేశించి ఈ మనోహరాన్ని అర్థించి మన జిల్లా సిఐటియు ఉపాధ్యక్షులైనటువంటి నాగరాజు గారు మాట్లాడుతారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.